ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్. నిన్న టీటీడీ అయితే వివిధ దర్శన టికెట్స్ని అయితే రిలీజ్ చేసిందండి. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇక్కడ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అట్ సప్త గో ప్రదక్షిణశాల అలిపిరి. టికెట్స్ ఫర్ ది మంత్ ఆఫ్ మే 24 ఆర్ అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 25th అట్ 10 AM అండి. సో అలిపిరి స్టార్టింగ్ పాయింట్ దగ్గర గో ప్రదక్షిణశాల ఉంటుందండి. అక్కడ దివ్యానుగ్రహ విశేష హోమం అనేది జరిపించుకోవచ్చు. ఆ దర్శన టికెట్స్ అయితే 25th 10 AM నుంచి ఈ అఫీషియల్ వెబ్సైట్లో అవైలబిలిటీ ఉంటాయండి. మనం హోమం జరిపించుకోవడానికి ఈ వెబ్సైట్కి వచ్చి టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టీటీడీ లోకల్ టెంపుల్స్ సేవా కోటా ఫర్ మే 24 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 25th అట్ 10 AM అండి. అంటే లోకల్ టెంపుల్స్లో తిరుపతిలో లోకల్ టెంపుల్స్ ఉన్నాయండి. సో ఆ లోకల్ టెంపుల్స్లో సేవా దర్శన టికెట్స్ అయితే 25th 10 AM నుంచి అవైలబిలిటీ ఉంటాయి, మే మంత్ కోటావి. నెక్స్ట్ శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూరు స్పెషల్ ఎంట్రీ దర్శన్ 200 రూపీస్ టికెట్స్ మే 24 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 24th 10 AM. పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూరులో 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ అండి ఇవి. సో అవి మే మంత్ కోట 24th 10 AM నుంచి అవైలబిలిటీ ఉంటాయండి. నెక్స్ట్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ 300 రూపీస్ టికెట్స్ ఫర్ జూలై 24 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 24th 10 AM. సో స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ అండి 300 రూపీస్. ఈ టికెట్స్ అయితే జూలై మంత్ కోట 24th 10 AM నుంచి అవైలబిలిటీ ఉంటాయండి. తొందరగా అయితే బుక్ చేసుకోవాలండి. నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ ఫిజికలీ ఛాలెంజ్డ్ కోటా ఫర్ జూలై 24 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 23rd 3 PM అండి. అంటే సీనియర్ సిటిజన్స్ ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి జూలై 24 కోట 23rd 3 PM నుంచి అవైలబిలిటీ ఉంటాయండి. ఇక్కడ ఒక అటెండర్, సీనియర్ సిటిజన్స్ ఇద్దరూ అలౌ చేస్తారండి ఒక దాని మీద. బుకింగ్ టైంలో రెండు ఆధార్ కార్డ్స్ని మనం రెండు ఐడెంటిటీ ప్రూఫ్స్ని మెన్షన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ దర్శన్ అండ్ అకామిడేషన్ కోటా ఫర్ జూలై 24 టు ది శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 23rd 10 AM. సో శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ ఉంటారండి, అంటే 10,000 రూపీస్ మనం పే చేస్తే శ్రీవాణి ట్రస్ట్కి. సో అక్కడ మనం దర్శనానికి అకామిడేషన్స్కి బుక్ చేసుకోవడానికి వీలుంటుంది. ఆ దర్శనం అకామిడేషన్ కోటా జూలై మంత్ కోటా వచ్చేసి 23rd 11 AMకి అవైలబిలిటీ ఉంటాయండి. నెక్స్ట్ తిరుమల అంగప్రదక్షిణం టోకెన్ ఫర్ జూలై 24 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 23rd 10 AM అండి. ఇది అంగప్రదక్షిణం టోకెన్స్ అండి తిరుమలలో. అది జూలై మంత్ కోటా అయితే 23rd 10 AM నుంచి అవైలబిలిటీ ఉంటాయి. నెక్స్ట్ ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అండ్ కనెక్టెడ్ దర్శన్ కోటా ఫర్ కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవాస్ ఆఫ్ శ్రీవారి టెంపుల్ తిరుమల ఫర్ జూలై 24 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 22nd 3 PM. సో ఇది వచ్చేసి ఆన్లైన్ సేవ అండి, వర్చువల్ పార్టిసిపేషన్ అంటాం. ఈ టికెట్స్ బుక్ చేసుకొని ఈ కనెక్టెడ్ దర్శన్ కోటా అంటే ఈ టికెట్స్ బుక్ చేసుకొని దర్శన్ టికెట్స్ కూడా మనం బుక్ చేసుకోవచ్చు. అయితే సేమ్ డే రావండి, తర్వాత నుంచి మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అవి జూలై మంత్ కోటా అయితే 22nd 3 PM నుంచి అవైలబిలిటీ ఉంటాయి. నెక్స్ట్ శ్రీవారి ఆర్జిత సేవా టికెట్స్ కోటా ఫర్ ది సేవాస్ లైక్ కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఫర్ జూలై 24 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 22nd 10 AM అండి. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్స్. సో ఈ సేవాస్ అండి, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఈ సేవా టికెట్స్ అన్నీ జూలై మంత్ కోటావి.
22nd 10 AM నుంచి అవైలబిలిటీ ఉంటాయండి. ఫైనల్గా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ఫర్ జూలై 24 విల్ బి అవైలబుల్ విత్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 18th 10 AM. రిజిస్ట్రేషన్స్ విల్ బి ఓపెన్ ఫ్రమ్ 18th 10 AM టు 20th 10 AM. సో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్స్ అండి, ఇవి ఎలక్ట్రానిక్ డిప్, లక్కీ డిప్ ద్వారా రిజిస్ట్రేషన్స్ అయితే తీసుకుంటారు. జూలై మంత్ కోటావి ఆ రిజిస్ట్రేషన్స్ అయితే 18th 10 AM నుంచి 20th 10 AM వరకు అవైలబిలిటీ ఉంటుందండి. మనం ఈ అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయ్యేసి మన ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేసి టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. భక్తులకు ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్స్ రూపంలో తెలుపగలరు, మేము వాటికి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతామండి. ఏదైనా బుక్ చేసుకునే ప్రాసెస్ కావాలంటే నెక్స్ట్ వీడియోస్లో మేము పోస్ట్ చేస్తాము. ఈరోజు దర్శనం వివరాలు అయితే చూద్దామండి. 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఉన్న వాళ్ళకి 2 నుంచి 3 గంటల సమయం పడుతుందండి. SHD టోకెన్స్ ఉన్న వాళ్ళకి 3 నుంచి 4 గంటల సమయం పడుతుందండి. ఈ స్లాటెడ్ సర్వదర్శనం టికెట్స్ని అంటే SHD టోకెన్స్ అంటామండి. ఈ టోకెన్స్ తిరుపతిలోని 3 ప్లేస్లలో ఇస్తున్నారండి. ఆ ప్లేసెస్ ఏవంటే, బస్టాండ్కి ఆపోజిట్లో ఉన్న శ్రీనివాసంలోను, రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉన్న విష్ణు నివాసంలోను, రైల్వే స్టేషన్కి బ్యాక్ సైడ్లో ఉన్న గోవిందరాజస్వామి సత్రాల్లోనూ ఇస్తున్నారండి. సో అక్కడికి మీ ఆధార్ కార్డ్స్, ప్రతి ఒక్కరి ఆధార్ కార్డ్స్ తీసుకెళ్ళి అక్కడ సర్వదర్శనం టికెట్స్ని పొందొచ్చు. ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా వెళ్ళే భక్తులకు 6 గంటల కంటే ఎక్కువ సమయం పడుతుందండి. నిన్నటి దర్శనం వివరాలు, నిన్న మొత్తం 67,294 మంది భక్తులు దర్శించుకున్నారండి. తలనీలాలు 22,765 మంది సమర్పించుకున్నారు. హుండీ కానుకలు 2,94,00,000 వచ్చాయి. నిన్న మొత్తం 4 కంపార్ట్మెంట్లలో శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు వేచి ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖిన భవంతు.